ఈరోజు నేను మంత్రి అయిన తర్వాత ఇది రెండోసారి నేను మొత్తం ఐటీడీఏ ప్రాంతాలు కూడా పరిశీలిస్తాం. నేను మంత్రి అయిన వెంటనే దాదాపు 150 కోట్ల రూపాయలు మన ట్రైబల్ ఏరియాల్లో తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక దృష్టి కూడా సాధిస్తడం జరిగింది. ట్రైబల్ బెల్ట్లో సీసీ రోడ్లు కానివ్వండి, మన బీటీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కనెక్టివిటీ కూడా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది, డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈరోజు 2 రోజులు అంటే నిన్న శ్రీకాకుళం జిల్లా, ఈరోజు ఇటు పక్కన విజయనగరం జిల్లా పర్యటించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము చేసిన ఏదైతే సచివాలయంలో మా ఆలోచనలు ఉన్నాయో, సచివాలయంలో ఏదైతే డబ్బులు మేము కేటాయించడం జరుగుతుందో అది నిజంగానే ప్రజలకు అందుతున్నాయా అందట్లేదా అనే కోసమే ఈరోజు పర్యటన చేస్తాం జరిగింది. ఇది 2వ రోజు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు చాలా వరకు చూస్తే అన్ని తాండాలు కూడా సీసీ రోడ్లు ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. ఏ గ్రామంలోకి వెళ్ళి అడిగినా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలను ప్రతి మహిళకి 8,000 రూపాయలు వేసామంటే వేశారని ఒప్పుకుంటున్నారు. పెన్షన్ ఇస్తున్నామా టైం కంటే ఒప్పుకుంటున్నారు, అది కూడా 1,000 రూపాయలు ఇస్తున్నామంటే అంతకన్నా సంతోషంగా ఒప్పుకుంటడం జరుగుతుంది. ఎండాకాలం, మాకు ఇప్పుడు తాగునీటి సమస్యమైన పెద్ద ఎత్తున దృష్టి సాధించాలి. ఇప్పటికీ నేను 7 సార్లు రివ్యూ మీటింగ్ కూడా పెడతాం జరిగింది. మిగతా జిల్లాలో అయితే పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లు పెట్టి అది కూడా రియల్ టైం మానిటరింగ్ పెట్టి టెక్నాలజీతో జోడించి పెద్ద ఎత్తున ఇప్పుడు మనం రియల్ టైం ట్రాకింగ్ కూడా పెడతాం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ విజయనగరం జిల్లా పర్యటన తర్వాత కలెక్టర్ సార్తో కూడా నేను సంప్రదింపులు చేసిన తర్వాత, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరితో కూడా నేను చర్చించిన తర్వాత వాళ్ళందరూ కోరారు ఇంకొక 8 నుంచి 800 కిలోమీటర్లు ఇస్తే సీసీ రోడ్లు సాచ్యురేషన్ అయిపోతాయి, అంటే అన్ని గ్రామాల్లో ప్రతి పేదోడి ఇంటి ముందర సీసీ రోడ్ ఉండేదానికి అవకాశం ఉంటుందని ఇప్పటికీ చెప్తాం జరిగింది. కలెక్టర్ గారు, నేను ఆదేశాలు జారీ చేశాను, 100% అవసరం నిధులు మేము కేటాయిస్తాం 100కి 100%. ఎందుకంటే ఇది సీజన్ కనుక సీసీ రోడ్లు కూడా పూర్తి చేయమని ఆయన కోరటం కూడా జరిగింది. అంతేకాకుండా ఎక్కడన్నా తాగునీటి సమస్య ఉంటే, అంటే ఇప్పుడు మేము గమనించాం ఎక్కడన్నా ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అంటే మల్టీ విలేజ్ స్కీమ్లో పైప్ లైన్ ఇరుగుతాం, ఆ 2 రోజులు నీళ్ళు లేకపోతాం, ఆ సమస్య ఉన్నప్పుడు కూడా నేను మా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ కూడా చెప్పాను, ఆ 2 రోజులు అవసరమైతే వాటర్ ట్యాంకర్ పెట్టండి, ఎక్కడ ప్రజలకి తాగునీటి సమస్య అనేది ఉండేదానికి లేదు అని ఒక నిర్ణయం తీసుకుని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాం. పొద్దున మన ట్రైబల్ కుర్రోళ్ళతో కూడా, యూత్ యువకులతో కూడా పెద్ద ఎత్తున చర్చ చేసాం. మీరందరూ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు మీరు చూస్తే ఉత్సాహం ఉంది, ఉత్తేజం ఉంది, చేయాలని ఒక తపన ఉంది. అందుకని కలెక్టర్ గారికి చెప్పాను, శ్రీకాకుళంలో కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఒక 20 కుర్రోల్ని మేము క్లాస్ 5 కాంట్రాక్టర్ చేస్తాం 20 కుర్రోళ్ళకి. సో వాళ్ళకి సీసీ రోడ్లు కానివ్వండి, ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో కానివ్వండి, వాళ్ళని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ గారికి పిఓ గారికి ఇప్పటికీ చెప్తాం జరిగింది. అది కూడా అతి తొందరలో పని కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన అక్కడ ఉన్న యూత్ యువకులు, ఐటీ కంపెనీలు మా జిల్లాలో వస్తే బాగుంటుందని కోరటం జరిగింది. భోగాపురంలో ఇప్పటికీ 500 సీట్లు అంటే 500 మంది యూత్ యువకులు పనిచేస్తున్నారు, ఆ కంపెనీతో సంప్రదింపులు చేస్తున్నాం. ఇంకొక 1000కి పెంచేదాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. మే 15-16 తర్వాత ఆ కార్యక్రమం కూడా చేపడతాం. సో మన యువత యువకులకి మన జిల్లాలోనే పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక కోరిక ఉంది నాకు. దాంట్లో భాగంగా ఈ బీపీఓ స్కీమ్ కింద పెద్ద ఎత్తున ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఆ ప్రోగ్రామ్ ఈరోజు మేము చేపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టర్ గారిని, అధికారులందరినీ అభినందించాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటి బయట అయితే మరుగుదొడ్డు కనపడుతుంది, వ్యక్తిగత మరుగుదొడ్లు కనపడుతున్నాయి, అవునా కదా? ఇంటి బయట ఎక్కడికెళ్ళినా కనపడుతున్నాయి. అంటే ఒక యుద్ధ ప్రాతిపదికంగా చేయాలంటే చేయొచ్చు, దృఢ సంకల్పం ఉంటే చేయొచ్చు. చాలా అద్భుతంగా నేను, ఎందుకంటే చాలా పర్యటించాను, ఎక్కడ చూసినా అద్భుతంగా మరుగుదొడ్లు కడతాం జరిగింది. ఇప్పుడు వాడకానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, వాడిన తర్వాత కూడా దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, క్లీనింగ్ కానివ్వండి, తీసేదానికి కానివ్వండి. దాన్ని కూడా ఓడిఎఫ్ ప్లస్ అని మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం శానిటేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా, ఆ కార్యక్రమం కూడా మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం. 2-3 ఏరియాలు నేను గమనించిన, ఎక్కడైతే ప్రభుత్వం పరంగా ఇంకా చేయాల్సిన అవసరం ఉందంటే గ్రామాల్లో శానిటేషన్ పెద్ద ఎత్తున టేకప్ చేయాలి. నేను అందుకే ఒక స్పెషల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారిని ఆర్డబ్ల్యూఎస్ శానిటేషన్కి నియమిస్తాం జరిగింది. సచివాలయం ఇప్పుడు లేరు మనకి, ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసుకున్నాను, ఎందుకంటే ఫోకస్ వస్తుంది, డ్రైవ్ వస్తుంది శానిటేషన్. పెద్ద ఎత్తున డంప్ యార్డ్లు కట్టాలి, ఒక డంప్ యార్డ్ ప్రారంభించాను, ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయాలి, ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. అంతేకాకుండా నెలకొకసారి కంపల్సరీ డ్రైన్లు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తరతరాలుగా క్లీన్ చేయలేదు, ఇది 1-2 సంవత్సరాలుగా తరతరాలుగా డ్రైన్లు క్లీన్ చేయలేదు. దానికి ఏంటంటే మనుషులు పంపించి చేస్తే ఒకే తర్వాత మెషిన్తో చేసేదానికి కూడా అవకాశం ఉంది, ఆ టెక్నాలజీ కూడా మేము వర్కౌట్ చేసి
తప్పనిసరిగా నెలకు ఒకసారి డ్రైన్ క్లీనింగ్ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే ఏ గ్రామాలైతే 250 పాపులేషన్ ఎక్కువ ఉన్న గ్రామాలు ఏదైతే ఉన్నాయో అది ఈఏపీ కింద ఇంటర్ కనెక్టివిటీ పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 కోట్ల రూపాయలు దీనికి అదనంగా ఖర్చు అవుతుంది. ప్రపోజల్స్ అన్ని తయారైపోయినాయి. ఫైనాన్స్ కంకరెన్స్ కోసం వెళ్ళింది. తొందరలోనే జియోలు కూడా ఇష్యూ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అని కోరుతాం జరిగింది. వాళ్ళు వాళ్ళ కోరికలు చెప్తాం జరిగింది. మాకు ఈ రోడ్డు కావాలి, ఇక్కడ ఈ ఇబ్బందులు లేని ఆ ప్రపోజల్స్ అంతా తీసుకున్నాం. నెలాఖరికి అవ్వకపోయినా 7వ తారీఖు నాటికి జియోలను ఇష్యూ చేస్తాం. ఇంకా మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం, టెండరింగ్ పూర్తి చేస్తాం, గ్రౌండింగ్ 100కి 100% చేసి ఎన్నికల లోపలే లింక్ రోడ్లు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.